అన్నమయ్య జిల్లా రామసముద్ర మండలం కేంద్రంలోని స్థానిక బోయవీధిలో నివాసం ఉన్నటువంటి జి రత్నకుమారి భర్త జి హనుమంత్ ప్రోత్సాహంతో కళలలో కళాకారునిగా రాణిస్తుంది. ఆమె కర్ణాటక రాష్ట్రంలోని ములబాగల్ తాలూకా గూకుంట గ్రామంలో 1977వ సంవత్సరంలో వెంకటమ్మ హరిదాసు నారాయణప్ప దంపతులకు జన్మించింది. తండ్రి వారసత్వాన్ని పునికిపుచ్చుకొని కళలలో హరికథా కాలక్షేపాల్లో రాణిస్తుంది. విహెచ్టీవీతో ఆమె అనుభవాలను పంచుకున్నారు. ఆమె ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో భారతాలు నిర్వహిస్తున్నారు. రాయచోట మండలంలో మల్లూరు గ్రామం నందు మల్లూరు గ్రామదేవత అయిన ఆలయం దాదాపు 10 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా నిర్వహించే భారతాల కథలు 18 రోజులు నిర్వహిస్తున్నారు. జి రత్నకుమారి భాగవతారని ఆలయ కమిటీ నిర్వాహకులు మాట్లాడుతూ, జి రత్నకుమారి మహాభారతం నిర్వహించడం మాకు చాలా ఆనందంగా ఉందని, ప్రజలు ఆమె కథను విని తండోపతండాలుగా రావడం చాలా ఆనందంగా ఉందని తెలిపారు. ఎంతో చక్కగా ఈ మహాభారత యజ్ఞమును 10 సంవత్సరాలుగా జయమల పేరుతో చక్కగా జయప్రదంగా కొనసాగిస్తున్నారు. మొట్టమొదటి సంవత్సరం అని నేను వచ్చాను. ఇది 10వ సంవత్సరముగా మల్లూరమ్మ వారి యొక్క కృపతో ఈ మహాభారత యజ్ఞమును ఇప్పుడు చిత్తూరు జిల్లాగా ఉండిన మన రాయచోటి అన్నమయ్య జిల్లాగా మారినది. ఈ అన్నమయ్య జిల్లాలో చాలా గొప్ప భారతం, చాలా పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి యొక్క భారతం, చుట్టుప్రక్కల గ్రామస్తుల వారు ఎన్నో లక్షలతో కూడి మన ధర్మకర్తలందరూ కూడా ఎంతో చక్కగా ఈ మహాభారత యజ్ఞాన్ని జయప్రదంగా కొనసాగిస్తున్నారు. కాబట్టి మల్లూరమ్మ వారి కృపతో, ద్రౌపది అమ్మవారి దయతో అందరూ కూడా ఈ మహాభారత యజ్ఞానికి సహకరించినటువంటి మన ధర్మకర్తలందరికీ మా ధన్యవాదాలు సమర్పించుకుంటూ, ఇదే విధంగా ప్రతి సంవత్సరం కూడా జరగాలని మేము హరిదాసు హారమనిస్తూ రామచంద్ర గారు గోకుంట గ్రామ వాస్తవ్యులు మా రామచంద్ర గారు మా అన్నగారు హారమనిస్తూ మన గోకుంట గ్రామ వాస్తవ్యులు రామకృష్ణన్న గారు మా పెద్దన్న గారు వారు ఎంతో చక్కగా మాకు వాచ్య బృందములు సహకరించారు. మేము వారికి మరి గతమాస్తున్నటువంటి మా భర్త గారు హనుమంతు వారు కూడా ఈ కార్యానికి దురంతరమైనటువంటి వారు. కానీ రామసముద్ర వాల్మీకి వీధి అన్నమయ్య జిల్లా, మన చిత్తూరు జిల్లా కానీ అన్నమయ్య జిల్లా కానీ ఎక్కడున్న కర్ణాటక ఆంధ్ర తమిళనాడు గుజరాత్ మల్లూరమ్మ జాతర ప్రతి సంవత్సరము మార్చి నెలలో జాతర జరుగుతుంది, వైభవంగా జరుగుతుంది. తర్వాత మహాభారత యజ్ఞం, తర్వాత మహాయజ్ఞం మహాభారతం జరుగుతుంది. 18 రోజులు జరుగుతుంది. 18 రోజులు అన్న భోజన కార్యక్రమాలు కూడా జరుగుతాయి. తర్వాత ప్రతిరోజు పూజా కార్యక్రమాలు వైభవంగా జరుగుతాయి. ఇక్కడ నా పేరు నాగిరెడ్డి, ధర్మకర్త, అన్నమయ్య జిల్లా చిన్నమణ మండలం ముల్లూరు గ్రామం బిల్లమాండ్లపల్లి. యజ్ఞం జరిపిస్తున్న ధర్మకర్త నాగిరెడ్డి. నుంచి జరుపుతున్న యజ్ఞం హరిదాసు గారు మహాభారత యజ్ఞ మహోత్సవంగా 6వ తేదీ 4వ నెల 23వ సంవత్సరం నుండి 23వ 4వ నెల వరకు ఈ మహాభారత సంవత్సరం జరుగుతున్నది ముల్లూరమ్మ దేవస్థానము దగ్గర. హరిదాసు జి రత్నకుమారి భాగవతము రామసముద్రం వాస్తవులు, రాత్రి నాటకము శ్రీ వెంకటేశ్వర నాటకములు.